బిగ్ క్వశ్చన్, రఘురామను జగన్ ఎందుకు సస్పెండ్ చేశారు? వైఎస్ జగన్ ఎందుకు నానుస్తున్నారో అర్థం కావడం లేదు. ఏపీలో ఎన్నికలకు ఇంకా సమయం లేదు. అయినా ఆయన తన పార్టీకి చెందిన పార్లమెంట్ సభ్యుడు రఘురామకృష్ణంరాజు విషయంలో మౌనంగా ఉండడం పార్టీ నేతలకు కాదు కదా, సామాన్య కార్యకర్తలకు కూడా రుచించడం లేదు. ఎందుకు పార్టీ నుంచి సస్పెండ్ చేయడానికి భయపడుతున్నారన్న ప్రశ్న కింది కేడర్ నుంచి వినపడుతోంది. రఘురామకృష్ణంరాజుపై ఇప్పటి వరకు చర్యలు తీసుకోకపోవడాన్ని పార్టీ అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇంకా ఆలస్యం చేస్తే మరింత డ్యామేజ్ అవుతుందన్న కామెంట్స్ ఆ పార్టీ నేతలే ఆఫ్ ది రికార్డ్గా అనుకుంటుండడం నిజమే. రఘురామకృష్ణంరాజు గత 3.5 ఏళ్ల నుంచి వైసీపీ ప్రభుత్వంపైన నేరుగా జగన్ పైన విమర్శలు చేస్తూనే ఉన్నారు. నేరుగా పథకాలపైన విమర్శలకు దిగుతున్నారు. ప్రభుత్వ పనితీరును తప్పుపడుతున్నారు. రోజు రచ్చబండ పేరుతో ఢిల్లీలో మీడియా సమావేశాన్ని పెట్టి మరీ జగన్ సర్కార్ను ఒక ఆట ఆడుకుంటున్నారు. ఒకటి కాదు రెండు కాదు, అమరావతి రైతుల వ్యవహారం నుంచి టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ వరకు ఆయన తిట్టిన తిట్టు తిట్టకుండా తిడుతున్నారు. అయినా ఇప్పటి వరకు జగన్ ఆయనపై ఎటువంటి చర్యలు తీసుకోలేదు. స్పీకర్కు మాత్రం ఫిర్యాదు చేసి ఊరుకున్నారు. ఇక పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో ఆయన లోక్సభ సభ్యత్వాన్ని రద్దు చేసే అవకాశాలు కూడా లేవు. బీజేపీ కూడా రఘురామకృష్ణంరాజు విషయంలో అంత సీరియస్గా లేదనే అనిపిస్తోంది. నేరుగా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబును కలవడంతో పాటు పవన్ కళ్యాణ్పై ప్రశంసలు కురిపించడం, వచ్చే ఎన్నికలలో టీడీపీ జనసేనల గెలుపు ఖాయమని ప్రకటిస్తుండడం పార్టీని ఇబ్బంది పెడుతున్నాయి. క్రాస్ ఓటింగ్కు పాల్పడ్డారని 4 ఎమ్మెల్యేలపై వేటు వేసిన జగన్ రఘురామకృష్ణంరాజు విషయంలో ఎందుకు నానుస్తున్నారన్నది అర్థం కాక కేడర్ జుట్టు పీక్కుంటోంది. సస్పెండ్ చేస్తే ఆయన చేసే విమర్శలకు విలువ ఉండదని, ఆయన వైసీపీ పార్టీ అని చెప్పుకుంటూ జగన్పై విమర్శలు చేయడాన్ని సహించలేకపోతున్నారు. దీంతోపాటు ఇప్పుడు సస్పెండ్ చేసినా పెద్దగా పార్టీకి నష్టమేమీ ఉండదు. కొద్దో గొప్ప లాభం తప్ప నష్టమేమీ ఉండదు. అయినా జగన్ వెనుకంజ వేయడం ఎందుకన్న సందేహం కలుగుతోంది. తాజాగా రఘురామకృష్ణంరాజు జగన్ బెయిల్ను రద్దు చేయాలంటూ సుప్రీంకోర్టును ఆశ్రయించడం కూడా పార్టీ లైన్ దాటడమే. ఇక విచారణకు సుప్రీంకోర్టులో రానుంది. ఇంతకు మించి ఎవరైనా ఏం చేస్తారని వైసీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికిప్పుడు ఆయనపై అనర్హత వేటుపడే అవకాశాలు లేవు. అలాగని చూస్తూ ఊరుకోవడం కన్నా సస్పెండ్ చేస్తే పార్టీతో సంబంధం లేని నేతలు కాబట్టి పెద్దగా ప్రజలు కూడా పట్టించుకోరంటున్నారు. కానీ జగన్ మాత్రం రఘురామకృష్ణంరాజు విషయంలో ఎందుకంత మెతక వైఖరిని ప్రదర్శిస్తున్నారన్నది అర్థం కాకుండా ఉంది. ఎన్నికల సమీపిస్తున్న తరుణంలో ఇలా నానుస్తూ పోతే మరింత మంది నేతలు రఘురామకృష్ణంరాజు బాట పట్టే అవకాశాలు లేకపోలేదని కూడా నేతలు అభిప్రాయపడుతున్నారు. కానీ జగన్లో మాత్రం చలనం లేకపోవడం పార్టీలో చర్చనీయాంశంగా మారింది. ఎన్నికల వరకు ఇలాగే ఉంటే ఉన్న పరువు కాస్త కృష్ణానదిలో కలిసినట్లే.